శ్రీ రాజరాజేశ్వరి దేవి అన్నమహ కాశీ విశ్వేశ్వర స్వామిని నమహ ఇప్పుడు రామాయణం యోగ రహస్యాలు మనం చెప్పుకుంటున్నాం రామాయణానికి సంబంధించిన యోగ రహస్యాలు లవకుశులు అశ్వాన్ని పట్టుకొని అక్కడికి అంతా కూడా లక్ష్మణుడు శత్రుఘ్నులు రావటం ఓడిపోవటం తర్వాత రాముడు శ్రీరాముడే రావటం ఆయన స్వయంగా వచ్చి లౌకిసులు యుద్ధం చేయటం ఆయన కూడా వాళ్ళని జయించలేకపోవటం అంటే సాధకుడు శ్వాసని అదో ఊర్ధగతిలోకి తీసుకెళ్ళి ఓర్ధగతిలో ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో ధ్యానంలో ఉన్నటువంటి స్థితి నుంచి ఆ యొక్క శ్వాస హృదయ కమలం దాకా ఆడటం ఆ కుండలిని శక్తి సీతమ్మ హృదయ కమలానికి రావటం ఆ యొక్క హృదయ కమలమే వాల్మీకర్ ఋషి ఆశ్రమం కావటం ఈయన యాగాశ్వాన్ని లౌకిసులు బంధించటం అంటే ఈ మనసును కూడా వదిలితే అశ్వం అంటే మనసు అమితి వేగంగా పోతుంది అశ్వం అంటే దానికి పెద్దలు ఏం చెప్పారంటే అశ్వాన్ని మాంసాన్ని పెట్టారు అంటే ఈ హృదయ కమలం వాల్మీకి ఆశ్రమం అంటే కుండలిని శక్తి మూలాధారంలో కదిలితే మణిపూరకం తర్వాత హృదయస్థానం ఇక్కడ కదిలితే ఆజ్ఞాచక్రం సహస్రారం అంటే జనరల్గా నాకైతే మూలాధారంలో కదిలితే హృదయ స్థానానికి వస్తుంది కుండలిని శక్తి ఇక్కడ కదిలితే సహస్రారానికి పోతుంది అట్లా ఒక్కొక్కరికి ఒక రకమైన అనుభూతులు కొంతమందికి ఒక్కొక్క చక్రం దాటిపోతుంది సహజంగా అయితే నాకైతే ఆ విధంగా మూలాధారంగా వెళ్తే హృదయంకి వస్తుంది ఇప్పుడు నేను సహస్రారంలో మనసు పెట్టి పూర్తిగా అంతర్ముఖం అయితే అక్కడ సెన్సేషన్ వచ్చి అక్కడ ఒక ఐస్ ముక్క పెట్టినట్టు అక్కడ ఒక విధమైన ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఆ యొక్క సాధనలో అంతర్ముఖంగా ఉన్నప్పుడు నేను కళ్ళు తెరిచి బయట ప్రాణాయాంగాన్ని చేస్తే మూలాధారానికి కనీసం హృదయ కమలంకి చేరుతుంది కొండల్ని అక్కడి నుంచి సహస్రాల నుంచి అంటే అప్పుడు నా శ్వాస కూడా ఇక్కడికే చేరుతుంది నా మనసు కూడా ఇక్కడికే చేరుతుంది ఇది ఒక లిఫ్ట్ అనమాట ఇది ఒక ఆశ్రమం ఇది వాల్మీకి ఆశ్రమం అంటే చంద్రనాడిని చేశాడు వాల్మీకి మహర్షి ప్రాణాయామం అందుకని ఇక్కడ ప్రాణశక్తి ఉంటుంది లక్ష్మీదేవి అందుకని సీత అనే లక్ష్మీదేవి కూడా హృదయ కమలం చేరుతుంది ఇక్కడి నుంచి కదిలితే అమ్మవారు మూలాధారానికి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ ఏమైంది ఈ యొక్క ఆశ్రమంలో సీతమ్మ ఏడైనా ఉంది అదేవిధంగా ఆ యొక్క లౌకృషులనే శ్వాస ఏడన ఉంది మనసుని గుర్రం కూడా ఏడైనా ఉంది ఈ ఆత్మ అనే రాముడు కూడా కేంద్రీకృతం పూర్తి మనసుని కేంద్రీకరిస్తే మనసు బుద్ధి ఆ ఆత్మ అనేది ఇక్కడ కేంద్రీకరణ అవుతుంది అది వాల్మీకి ఆశ్రమంలో అందరూ కలుసుకోవటం అయితే దీన్ని జయించలేక రాముడు అంటే లవకుశీల్ని జయించలేక ఇద్దరు సమబుద్ధీలవటం ఆ సమబుద్ధీలైనందువల్ల సీతమ్మ ఈ యొక్క శ్వాసని ఇక్కడికి వదిలిపెట్ట అయోధ్యకి వదిలేయటం రాముడికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఆత్మ రాముడికి సీతమ్మ ఈ యొక్క ఇది ఆ యొక్క లవకుశీల్ని అంటే శ్వాస మళ్ళీ మొదలైంది ఆమె మూలాధారానికి వెళ్ళిపోయింది కొండలని శక్తి శ్వాస మొదలైతే ఆమె ఉండదు ఏ చక్రంలో ఉండదు మూలాధారానికి వెళ్ళిపోతుంది ఆ ఘట్టం గత ఎపిస్కోడ్లో మనం చెప్పుకున్నాం ఇప్పుడు ముందుకు పోతే ఈ యొక్క లౌకుశలకి పట్టం కట్టేశాడు రాముడు ఆయన నిమిత్త మాత్రంగా నిర్వికల్ప సమాధి ఆయన సాక్షిభూతంగా ఉన్నాడు రాముడు అయోధ్యలో అంటే లౌకుశలకి ఎప్పుడైతే వదిలాడో అంటే శ్వాస ఆడుతుందంటే ఈ శరీరాన్ని పోషిస్తున్నట్టు ప్రాణం అప్పుడు కొంతకాలం ఈ శ్వాస ఆడుతూ ఉంది లౌకుశులు రాజ్య పరిపాలన చేస్తున్నారు రాముడు మళ్ళీ పూర్తిగా ఆయన అమృతం తీసుకొని ఇంకా పరమానందం పొందాలా ఈ శరీరానికి అతీతమైన స్థితికి పోవాలా స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్ని వదిలి కారణం మహాకారణం వదిలి తుర్యాతీతానికి వెళ్ళిపోవాలా అమృతాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఈ శ్వాస ఆంజనేయులు వస్తూ పోతూ ఉంటాడు రాముని యొక్క అంతఃపురంలో ఆయన రూమ్కి అంటే ఈ శ్వాస అనేది భూమధ్యంలో లోపలికి ప్రాణాయామం జరుగుతూ ఉంది అక్కడ ఈయన యమధర్మరాజు వచ్చి రాముడితో ఏకాంతంగా మాట్లాడాలి వాకిలి దగ్గర భరతుడిని శత్రుఘ్ని పెట్టి ఎవరు వచ్చినా మరణశిక్ష అని చెప్పి ఆయన రాముడితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉంటారు కారణ జన్ముడు గుర్తు చేయాలి వైకుంఠానికి పోవాలి కదా అంటే సహస్రంలో అమృతాన్ని తాగాల ఈ భ్రూమధ్యంలో ఉంటే కాదు కదా అయోధ్య అంటే భ్రూమధ్యమే అక్కడ పరిపాలన చేసేది శరీరాన్ని పరిపాలన అక్కడ అయోధ్య పరిపాలన మంచి చూడు ఆయన వచ్చి గుర్తు చేస్తాడు యమధర్మరాజు మీరు ఇట్లే ఉంటే కాదు మీరు అమృతాన్ని తాగాలి మీరు మళ్ళీ అక్కడికి వైకుంఠానికి రావాలని కుంటితం లేని వైకుంఠం మృతం లేనిది అమృతం అంటే అప్పుడు ఆ విధంగా లోపల చర్చించే సమయంలో ఆంజనేయులు రాముని యొక్క రూములోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు వచ్చి అక్కడ ఉండేటటువంటి ఆ భరతుడు అడ్డం చెప్పలేక ఆయన లోపలికి వచ్చేస్తాడు అది ఆంజనేయులకి ఉరిశిక్ష అంటే దాని అర్థం ఏంది ఉరిశిక్ష అయిన ఒకటే దేశ బహిష్కరణ ఒకటని అని ఆంజనేయుల్ని దేశ బహిష్కరణ చేస్తారు ఆ దేశ బహిష్కరణ అంటే శరీరం ఈ శరీరం ఆ రాజ్యం రాజ్య బహిష్కరణ అంటే ఈ శ్వాస లేని స్థితి ఇప్పుడు దాకా లౌకుశల పరిపాలన ఉంది ఇంకా దాన్ని కూడా అధిగమించి ఆంజనేయులనే బయటికి పంపించటం అంటే ఇంకా శరీరంలో శ్వాసను ఊర్ధగతి పొంది ఆ కుండలని మూలాధారాన్ని పోయింది కాబట్టి ఈయన కూడా బయటికి వెళ్ళిపోవటం విష్ణువు కాబట్టి జలతత్వం కాబట్టి సరయు నదిలో దిగి రాముడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు సరయు దిగి నదిలో మునిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు జలతత్వం కాబట్టి అదే శివతత్వం సాధన చేసిన వాళ్ళు వాళ్ళు జ్యోతిగా మారి పైకి పోతారు ఇక్కడ అట్లా చూపించలే మనకి సరయు నదిలో మునిగాడంటే ఈ శరీరాన్ని అమృతంలో ముంచి ఎత్తాడని అమృత దారిలో వర్షించినాయి ఆయన అంతర్ముఖమై శ్వాసలయమైపోవటం ఆయన మళ్ళీ కొండల్ని సహస్రాన్ని చేరటం అమృతాన్ని తాగటమే సరైన నదులు అట్లా ఆ సాధనను ఎవరైతే అనుసరించారో ఆ శ్రీరాముని ఎవరైతే అనుసరించారో అందరూ సరైనదిలో దిగారు ఇప్పుడు శుభాశుపత్రి గురువు గారు ఏదైతే శ్వాస మీద జాసపెట్టి ఆయన ధ్యానంలో నిమగ్నం అయ్యి ఆయన అంతర్ముఖమయ్యి ఆయనకు అమృత ఓటు ఊరుతుంది అదే విధంగా పిఎంసిలో పిరమిడ్ అందరూ అదే ప్రాక్టికల్ చేస్తున్నారు అందరూ వాళ్ళు ఆ నదిలోనే దిగుతున్నారు ఆ ప్రాణాలతోనే కలుసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా సుభాష్పత్రి గురువు గారు ఏ స్థితిని పొందారు వీళ్ళందరూ అదే స్థితి పొందుతారు అంటే రాముడిని ఫాలో అయిన వాళ్ళందరూ ఆ రోజు ఆయన యొక్క ఏదైతే సాధన ఉందో దాన్ని పొందిన మంత్రులు సామంతులు ఆ రోజు ఆయన ఏం చేస్తే రాముడు ఆ సాధన చేసేది ఆ రోజు సాధన అంది జ్ఞానం ఉంది ధర్మం ఉంది నిష్ఠ నియమాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ధనమే డబ్బు సంపాదనే జయం ఇప్పుడు అప్పుడు ధ్యానమే జయం జ్ఞానమే జయం పూర్ణత్వమే జయం అప్పుడు ఉండేటటువంటి స్థితి కారణ జన్మలు వాళ్ళు అదే మానక మార్గాన్ని చూపిస్తుంది ఆ విధంగా అందరూ రాముడితో దిగిన వాళ్ళంతా వైకుంఠం వెళ్ళిపోతారు నలుగురు అన్నదమ్ముళ్ళు మళ్ళీ వైకుంఠాన్ని చేరటం ఆ విధంగా సాధకుడు అమృత ఓట తాగటమే సరైన నదిలో మునగటం అంటే ఈ శరీరంలో అమృత ఓట ధారులుగా అన్ని నాళ్ళు నరాలు తడ తడుస్తాయి జానంలో ఇది మనం అక్కడ తెలుసుకోవాల్సింది ఆ విధంగా రామాయణం రాముడు మళ్ళీ వైకుంఠ వాసుడు అవుతాడు అనేక సార్లు అయినా కుండలి శక్తిని పైకి చేర్చడం కిందకు దింపడం పైకి చేర్చడం కిందకు దింపడం అదే సీతమ్మని అడబాటు అవడం రాడు ఆడ ఆంజనేయులు శ్వాసే విశ్వామిత్రుడు శ్వాసే లవకుశులు శ్వాసే అట్లా నేను నా అనుభవంలో నేను అనేక సార్లు కొండలు ఒక గంట పైన పెడతాను మళ్ళీ ఆమెను కిందకు దింపుతాను మళ్ళీ నేను ఉదయం ప్రాణాయామం చేస్తే కిందకు దిగిపోతుంది మళ్ళీ సాయంత్రం అవుతానే లయం మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అంటే నేను ప్రకృతి అనుసంధానం చేసుకున్నాను ఉదయం సూర్యోదయంతో నేను కూడా శ్వాసను కిందకి దింపి ఆడిస్తాను ఏదో ఒక్కోసారి బ్రష్ చేసుకునే శక్తి కూడా ఉండదు స్నానం చేసే శక్తి ఉండదు స్నానం కూడా సరిగ్గా చేసేదానికి ఓపికగా ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకునేంత శక్తి కూడా ఉండదు ఏదో అట్ట పోసుకున్నాం అని నీళ్ళు ఎట్టు వచ్చిన ఎప్పుడు ఇది నేను అమనస్థ స్థితిలో ఉన్నాను కాబట్టి సమాధి స్థితిలో ఉన్నా మనసు లేని స్థితిలో ఉన్నాను కాబట్టి పడుకుంటే ఎవరైనా దుప్పటి కప్పలేదే చలి రాత్రులు దుప్పటి కప్పలేదే అనిపిస్తుంది అట్లా ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది లోపల స్థితి నేను గట్టిగా లోపల మనసు పెట్టి ఒక గంట ఉంటే నాకు సెన్సేషన్ వచ్చి గింజ అంత అమృతం ఆడ ఒకసారి రూపాయి బిళ్ళంతా ఐస్ మొక్కు ఉన్నట్టు ఉంటుంది ఒకసారి వాడంత ఇంత ఎడలుపు ఐస్ మొక్కు ఉంటుంది అంటే గంగాధరుడు అని గంగని ధరించటం ఈ ఎన్నో అనుభూతులు మనకి శ్వాసని ఒక గంటలో లయం చేస్తున్నాం ఒక గంటలో పైన అమృతాన్ని గంగాదేవిని ధరిస్తున్నాం మళ్ళీ బహిర్ముఖం అవుతున్నాం శ్వాస ఆడిస్తే కిందకి బహిర్ముఖం అయిపోతున్నాం గతి శ్వాస ఒక గంట గట్టిగా పడితే నేను నాకు ఎక్కువ టైం పట్టదు కుండలు లేపేదాన్ని ఎక్కువ ప్రాధాన్యత అక్కడే ఉంటుంది ఆ వైరాగ్యం ఆ ఇదంతా బాహ్యం వద్దు ఏకాంతం ఏకాగ్రతగా ప్రశాంతంగా ఏకాంతంగా ఉండాలి జనం వద్దు మనకి దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి అనిపిస్తుంది అట్లానే నేను ముప్పై ఐదేళ్ళు కాలం గడిపాను కానీ ఇంత అమూల్యమైన విద్యని తెలుసుకోగలిగిన వాళ్ళు ఒక్క పిరమిడ్ జానపరులే పిరమిడ్ మాస్టర్లేనని ఆ గురువు గారు మేము కలుసుకున్న వేళా విశేషంలో ఆ గురువుగారిని నేను ధ్యానంలో చూశాము ఆయన నన్ను ధ్యానంలో చూశారు ఒకరికొకరు మనసులు కలుసుకున్నాయి ఆయన నన్ను గౌరవించటం నేను ఆయనను గౌరవించటం పూర్వం ఇద్దరం కూడా ఎక్కడో ఒక సాధకులు ఇప్పుడు నేను ప్రాక్టికల్గా లోతుగా ఈ విద్యలోకి వెళ్ళిపోయినా ఆయన అందరినీ యోగుల్ని చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు నేను ధర్మ సంస్థాపన కానీ నాకు ఈశ్వరుడు చెప్పాడు నేను కొన్ని ధర్మ సంస్థాపన అంటే దుర్మార్గానికి వ్యతిరేకంగా మనసు పెట్టే ఉండేది ఎప్పుడు అవన్నీ నెరవేరేది ధర్మ సంస్థాపన జరిగింది అన్ని జిల్లాలలో అంటే ఈ విధంగా మనం రామాయణం భారతం కూడా మనలో యోగానికి సంబంధించి ఉంది ఓం శ్రీ సీతారామాంజనేయ స్వామి నేనమ దీంట్లో శ్రీరామ రామ రమేతి శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్ర రామ నామ తత్తుల్యం శ్రీరామ వరానని అంటే ఇది ఒక మంత్రం ఇచ్చారు మనకి ఈ రామాయణం మొత్తం దాంట్లో ఉంది రాముడు అంటే పెళ్ళి కానటువంటి వాడు సీతమ్మతో పెళ్ళి అయితే శ్రీరాముడే అండి అక్కడ ఇక్కడ ఆత్మ ఎవరికైనా ఆత్మ ఈ ఆత్మ నుంచి శక్తి కింద ఉంది మూలాధారంలో విడిపోయి ఉంది విడిపోయినప్పుడు అతను శక్తివంతుడు కాదు ఈ కుండలిని పైకి పోయినప్పుడే ఆత్మ శక్తితో కూడుకుంటుంది అప్పుడు అతను సిరి అవుతాడు బయట పెళ్లి చేసుకుంటే స్త్రీ వస్తుంది అందరికీ కానీ లోపల కొండలిని యోగాలు ఈ కుండలిని శక్తిని మూలాధారాన్ని శాస్త్రాన్ని తీసుకొని పోతే అతను శక్తివంతుడు అవుతాడు శివశక్తి కలుసుకోవటం అవుతాడు అంటే శ్రీరామ రామ రమేతి శ్రీరాముడు ఎలా అవుతాడంటే రామ రమేతి రామ అనే దాన్ని రమిస్తే శ్రీరాముడు అవుతాడు అని అర్థం అంటే యోగార్థం చెప్తున్నాను నేను దాన్ని కథ అది మామూలుగా పెద్దలు దాన్ని నోటితో పలుకుతుంటారు నోటితో పలికేది కాదు మంత్రం అనేది అద్భుతమైన మంత్రం నోటితో పలికినా పౌరే రామ రామ అని అదే అని మర్మం తెలుసుకొని ప్రాణాయామం చేయాలి శ్రీరామ రామ రమేతి రామ రమేతి రామ అంటే ఇది రా ఈ శ్వాస ఇది మా ఈ రెండింటిని భ్రూ రమ్మించటం రామ రమేతి ఏడు జ్యోతి వస్తుంది లేదు మూలాధారంలో ఈ రెండు నాళ్లను తీసుకెళ్ళి మూలాధారంలో రామ సూర్యనాడి చంద్రనాడితో సూర్యస్వరం చంద్రస్వరం ఒకేసారి గాలి లాగి మూలాధారంలో కానీ కలిపితే ఈ రాని ఈ మాని మూలాధారంలో ప్రచరిస్తే రెండిటితో రామ రమేతి రెండు కలుసుకుంటాయి అక్కడ అగ్ని పుడుతుంది అప్పుడు అక్కడ ఆ కుండల్ని పైకి లేచి వస్తుంది ఈ రామ రమిస్తే శ్రీరాముడు అవుతాడు మూలాధారం లగ్నం వస్తుంది ఆమె పైకి వచ్చి చేరిపోతే ఆత్మ రాముడు ఆ యొక్క కొండల్ని శక్తి సీతమ్మ పైకి వస్తే శ్రీరాముడు అయిపోతాడు లేకపోతే ఉత్తరాముడే ఆత్మ రాముడు ఉత్తరాముడే సీతమ్మ పైకి వచ్చి కలుసుకుంటే శ్రీ రాముడు శ్వాసతో కలుసుకున్నా కూడా శ్వాస మీద జాస పెట్టినా కూడా శ్రీరాముడు అవుతుంది శ్రీ అంటే ప్రాణశక్తి ఆత్మనే ఈ ప్రాణంతో అనుసంధానించుకోవటం మనం భ్రూమధ్యంలో మనసు పెట్టి శ్వాస మీద జాస పెట్టినా కూడా శ్రీరాముడు అయిపోతాడు ఇక్కడ కలుసుకుంటుండ రెండు శ్రీరామ రామ రమేతి రామ అనేది రమిస్తే శ్రీరాముడు అవుతాడు అయితే ఎట్లా స్వామి ఎక్కడానికి కొచ్చినాశం రామ రమే మనోరమ రామ అనేదాన్ని మనస్తో రమించు రామ రమే మనోరమ ఈ రామ అనే దాన్ని ఈ యొక్క శ్వాసలు రెండిటిని మనస్తో రమించమంటాడు రామ రమే మనోరమ అంటే ఈ రెండు శ్వాసలని ఇక్కడైనా సరే భూమధ్యంలో మనసు పెట్టి మనోరమే మనస్తో ప్రాణాన్ని రమించమంటాడు అంటే శ్వాసతో మనసుని కలిపి నేను ధ్యానం చేయమంటుంది ఆ మంత్రం రామ రమే మనోరమే అందువల్ల మనం ఈ శ్వాస మీద జాసే ఏడ కలిపినా మూలాధారంలో కలిపిన శ్వాస మీద జాస పెట్టడమే ఈ రామ అనేది శ్వాస అయితే మనోతతో రమించమంటున్నాడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనస్తో రమించమంటాడు ఇలా చేస్తే ఒక్కసారి ఈ ప్రాణాన్ని లాగి వదిలితే ఒక్కసారి మూలాధారని లాగి వదిలినా ఒకటి అది ఎంత విలువైంది ఒక్కసారి మనసుని భ్రూమధ్యంలో పెడితే అంటే దాని వాల్యూ ఎంత అంటే రామనామ సహస్ర రామనామ వరాననే సహస్రనామాలు నువ్వు వెయ్య విష్ణు సహస్రనామాలు స్థుతిస్తే చెప్తే ఒక్కసారి వెయ్యి నామాలు లలితా సహస్రనామాన్ని నువ్వు పారాయణ చేస్తే ఎంత ఫలితమో వెయ్యి నామాలు వెయ్యిసార్లు సార్లు అన్న ఒకటి నోటితో వెయ్యి నామాలు సహస్రనామాలు పాడిన ఒకటే దాంతో సమానం ఈ రామనామాన్ని మనస్తో రమిస్తే అని దాని అర్థం అప్పుడు నీకు ఏమైందంటే ఈ శ్వాస మనసుతో ఒకసారి మనసు ఏడబెట్టి ఒక నిమిషం శ్వాసని శ్వాస నిశ్వాసాన్ని గమనిస్తే లేదు మూలాధారంలో పెట్టి రమిస్తే వెయ్యిసార్లు రామారామాన్నంత పుణ్యం వస్తుంది అంత ఫలితం ఇప్పుడు బ్రహ్మంగారుని గురించి బ్రహ్మంగారు పటం ఆయన పటంలో పక్కన రథం ఉంటుంది పుట్ట ఉంటుంది రథం అన్న శరీరమే రాజ్యం అన్న శరీరమే అన్న శరీరం రథం పక్కన ఉంటుంది శరీరాన్ని సూచిస్తుంది పుట్ట ఉంది పుట్టు అంటే ఈ శరీరం దాంట్లో పాము పైకి వచ్చి ఉంటుంది పక్కన సింహం ఉంటుంది పులి ఉంటుంది జింక ఉంటుంది ఆయన చేతిలో ఒక పుస్తకం ముందర పుస్తకం పెట్టుకొని ఉంటాడు జపమాలు ఉంటుంది ఇది బ్రహ్మంగారు శిష్యుడు ఉంటాడు అక్కడ ఈ పుట్ట అంటే శరీరం పుట్టలో పాము పైకి లేచిందంటే కొండలిని లేచి సహస్రాలను చేరింది అని అర్థం ఆ పుల్ అంటే అది మనలో ఉండే అహంకారం అంటే బ్రహ్మంగారులు ఉండే అహంకారాన్ని జయించాడని జింక అంటే చెంగు చెంగుని నిగుతు పోతుంటుంది మనసుకు సింబులం జింక ఈ పుస్తకం వచ్చి జ్ఞానం జపమాల వచ్చి హంస జపం అంటే ఈ జపమాల చేతిలో ఉందంటే శ్వాస స్వాధీనం అయింది జింక మనసు స్వాధీనంలో ఉంది పులి అంటే అహంకారం స్వాధీనం ఉంది అష్టమదాలు జయించాడు బ్రహ్మంగారు కుండలిని పైకి లేచింది కాబట్టి పాము పైకి ఉంది పుట్టలో పాము పైకి ఉంది లోపల ఉంటుంది తల తోక పైన ఉంటుంది కానీ ఆయన ఆయన లోపల ఏం పొందాడో అది మనకు బయట వేసాడు మోడల్ ఇది అంతరార్థం ఉంటుంది ప్రతిదానికి అంతరార్థం అది ఎందుకు పెడతారు పుట్ట ఎందుకు పెడతారు ఇవన్నీ మనసు శ్వాస కుండలిని ఇవన్నీ సాధకుడికి ఎవరైతే ధ్యానం చేస్తారో ఇవన్నీ స్వాధీనం అవుతాయి శ్వాస స్వాధీనం అవుతుంది మనసు స్వాధీనం అవుతుంది మనసే జింక ఏ సాధకుడికైనా ఆ స్థితి వస్తుంది ఒక బ్రహ్మంగారికే కాదు అయితే బ్రహ్మంగారు ఆయన చేసిన స్థితిని మనం చూపించారు ఆయన ఈ దీన్ని ఒక పాట రూపంలో పెట్టాడు చందమామ 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 ఈ సందు తెలుపు జ్ఞానులేవురు చందమామ చందమామ అంటే ఓ మనసా చందమామ అంటే ఓ మనస చందమామ 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 అంటే ఈ యొక్క ఎడ పిన్నల సుషుమ ఈ రహస్యాన్ని ఎవరు తెలుపుతారు చందమామ 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 ఈ జ్ఞానులు ఎవరు చందమామ అంటే ఈ మూడు ఎడ చందమామ అంటే బయట మన మనసే మనసు అంటే శ్వాస శ్వాస వల్ల మనసు వచ్చింది శ్వాసలో ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తే మనసు అందుకని ఈ ఈ యొక్క చంద్రనాడి సూర్యనాడిని మూలాధారంలో కలపడం సుషుమునాడిని యాక్టివేట్ చేసుకునేది మూలాధారంలో ఎట్ట ప్రాణాయం చేయాలనేది ఎవరు తెలిపేది అన్నాడు చందమామ 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 ఈ సొంత తెలుపు జ్ఞానం ఎవరు చందమామ కాయం అనే చందమామ కాయం అంటే శరీరం ఈ శరీరం అనే పుట్టలో పాము మెల్లగానే తిరుగుతుంది చందమామ అంటే ఉచ్వాస నిశ్చవాసాలు జరుగుతున్నాయి జంటనాదములు ఊది ఊది చందమామ జంటనాదములు ఊది ఊది చందమామ పామును మెల్లగా పెకలించవలే అంటే ఏడ శ్వాస మీద జాస పెట్టి ఏడ మనసు పెట్టి త్రికోటంలో చేయొచ్చు మూలాధారంలో కూడా నువ్వు ఇక్కడ పెట్టి శ్వాస మీద జాస పెట్టి ఈ గమనించినా గమనించిన కుండలు నీ వస్తుంది లేదు మూలాధారంలో మనసు పెట్టి రెండు నాళ్ళు ఆడ కలిపినా కూడా అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అయ్యి కుండల్ని పైకి లేసి వస్తుంది పామును మెల్లగా పెగలించవాలి చందమానం అంటే ఇది ఏం తెలుపుతుందంటే దానివల్ల అమృతం ఓరటం మనకి అమరత్వం రావటం జ్యోతి దర్శనం అవటం అదే పండు ఎన్నిళ్ళని భూమధ్యంలో దర్శించాలని ఇంకా ఆయన కాళ్ళు చేతులు లేనివాడు బావికి పోయి నిండు కడవ నీళ్లు తెచ్చి అన్నారు కాళ్ళు చేతులు లేనోడంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి కాళ్ళు చేతులు పనిచేయవు అంటే ఈ పొట్ట దీన్ని కుండ అంటారు నిండుకుండా నీళ్లు తెచ్చాడంటే అమృత వాటి ఊరినప్పుడు ఈ పొట్ట నిండొద్ది బొట్టు బొట్టు పడద్ది కాళ్ళు చేతులను లేనివాడే పోయి బావేక పోయి నిండు నీళ్ళు నీళ్లు తీర్చి నీళ్ళు ఎట్ట తెస్తాడు బయట అంటే అమృత ఊరినప్పుడు బొట్లు బొట్లు ఈ పొట్టలో రోజు రెండు బక్కెట్లు బొట్లు పడతాయి కనీసం మనకి అంగిట్లో అప్పుడు ఈ పొట్ట నిండుతుంది బంగారు కలర్ వస్తుంది శరీరం అంతా గోల్డ్ కలర్ వస్తుంది సాధన మనం సాధన చేసుకుంటూ జానం చేసుకుంటూ మళ్ళీ సంసారం చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ అన్ని పనులు చేసుకోవచ్చు ధ్యానం చేసేవాళ్ళు ధ్యానమే చేయాలా ఇంకేం పడలేదని లేదు ఎందుకంటే రామాయణం అనేక సార్లు ఆయన బయట పనులకు పోయాడు మళ్ళీ ధ్యానం చేశాడు పనులను లేపుకున్నాడు అట్లా నేను కొన్ని వందల సార్లు వేల సార్లు ఒక రెండు మూడు గంటలు బహిర్ముఖుడిని అవుతుండ రెండు గంటలు రెండు మూడు గంటలు అంతర్ముఖుడు అవుతుండ అప్పుడు శ్వాస నేను బహిర్ముఖుడి అయినప్పుడు శ్వాసని అధోగతి చేసుకుంటాను నేనే నేను ఆడించుకున్నప్పుడు నేను బహిర్ముఖను అవుతున్నాను మళ్ళీ నేను శ్వాసను లోపల గట్టిగా ఒక అరగంట పెట్టినానంటే శ్వాస కట్ అయిపోయి అంతర్ముఖున్నాయి నాకు ఈ నుదిట అన్ని నక్షత్రాలు కనపడుతుంటాయి అంటే నేను ఆకాశంలో నక్షత్ర మండలంలో ఉంటాయి ఇప్పుడు తర్వాత ఓజోన్ పొర అది పైన ఆ యొక్క ఇది ఉంటుంది అది ఇట్లా రౌండ్గా తిరిగి చుక్కలు పాల అదైనా కనపడుతుంది ఒక గంట గట్టిగా చేస్తే నక్షత్ర మండలం కనపడుతుంది అంటే పరాకాశంలో ఉంటున్నాను అని ఇది నా అనుభవం మీరందరూ ఏదో ధ్యానం చేస్తే సాధనలకు వెళ్ళిపోతాం ఇంకేం లేదు అనుకోకూడదు మనం ధ్యానం కొద్దిసేపు చేస్తే లోపల పోతాం రోజుసేపు బయటకి ఇట్లా నడపవచ్చు జీవితం నువ్వు లాస్ట్కి లాస్ట్లో పూర్తిగా అన్నం మానేసి ఇప్పుడు నేను అన్నం మానేస్తా ఈ స్పీచెస్ అయిపోయినాక అన్నం మానేసి నేను లోపల ఉంటే అమృతం కొట్టు కూర్తుంది ఊరకపోయినా పర్వాలే పూర్ణత్వంలో జ్యోతి దర్శనం అయిపోతుంది నాకు ఎప్పుడు నా ఆత్మ దర్శనం ఉంటుంది చిన్న చంద్రుడిలాగా చుట్టూ ప్రకాశం దాన్ని ఎక్కువ నేను క్లోజప్లో పోయినానంటే అదే పరంజ్యోతిగా అయిపోతే నేను పరంజ్యోతిగా వెళ్ళిపోతా పైకి నక్షత్ర మండలాన్ని పిఎంసి ప్రేక్షకులకు నా యొక్క కృతజ్ఞతలు